अस्मद् गुरुभ्यो नमः। ना पेर अंजनी देवंडी। मा नाकु गिरिजा शेषम्मा गारिकि परिचयं 15 संवत्सराल कालं नाटिदि। मेमु बांबेलो उन्नप्पुडु वारु मेमु बैंक कालनीलो उंडेवारु। आवड पेरु चूसी एंतो पेद्द वयसु गलवारनि मेमु तलचाम अन्नमाट। तर्वात परिचयम अयिन तर्वात चूस्ते आवड़ वयसु मा अम्मायि अंत वयसे। नाकु चिन्नप्पटि नुंचि कोंचेम संगीतंलो प्रवेशं उंदि। दान्नि मेरुगुपरचुकोवडं कोसं आवड़ शिष्युरालिगा चेरानु। अक्कड नालांटि गृहिणुलु चाला मंदि उन्नारु। अंदरिकी आवड़ संगीतंतो पाटु अन्नमाचार्ल कृतुलु कूडा नेर्पि వాటిని బాంబేలో పలు దేవాలయాల్లో ఆంధ్ర మహాసభలో ప్రోగ్రాములు పెట్టించేవారు। ఎటువంటి వారినైనా ప్రోత్సహించేవారు మీకు వస్తుందండి అని। 2006 లో 12 గంటలు నిర్విరామంగా అవలోకగా శాగరాజ స్వామి వారి కీర్తనలు ఆలాపించి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంపాదించారు। ఈ కార్యక్రమం చేపట్టేటప్పుడు ఆవిడకు సహాయకురాలిగా ఉండటం నా అదృష్టం। అలవిగాని అనుభూతి వర్ణించ అలవిగానటువంటి అనుభూతి అన్నమాట। తర్వాత 14 గంటలు పాడి వారి రికార్డ్ వారే ఛేదించారు। మరియు గిరిజా శేషమాంబ గారు స్వరపరిచిన సంగీత స్వరప్రకాశి అనే గ్రంథం సంగీత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది। ఆ పుస్తకానికి ఈ పుస్తకాలు విదేశాలకు కూడా వెళ్ళాయి అన్నమాట। ఇంకా 2008 లో మా దగ్గర ఉన్నటువంటి భక్తిమాల అనే పుస్తకంలోని 100 భక్తి గీతాలు వాటిని వివిధ రాగాల్లో అందరూ పాడుకునే విధంగా పరపరచి నాకు నేర్పి నా చేతే పాడించి రికార్డ్ చేశారు। అంత వారి గృహంలోనే మీరు పాడితే బాగుంటుంది మేడం అని నేను చెప్పినా గాని నా చేతే పాడించి నాకే నేర్పి సీడీ తయారు చేయించి అక్కడ గుంటూరులో వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ఆవిష్కరించారు। అదొక మధురమైన అనుభవం। రికార్డింగ్ జరిగేటప్పుడు పట్టుదలతో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతో పట్టుదలతో ఎదుర్కొన్నారు। గిరిజా గారు పట్టుదలకు మారు పేరుని ఇటీవల మరొకసారి నిరూపించుకున్నారు। సంగీతానికి ఏ మాత్రం పొంతన లేనటువంటి ఎల్ఎల్బి చేసి న్యాయవాద వృత్తి చేపట్టి ప్రాక్టీస్ చేస్తున్నారు। కరోనా వచ్చినప్పటి నుంచి 50 రాగాలలో మనోధర్మ సంగీతం రాగాలాపన పద్ధతి పాఠాలుగా YouTube లో పెట్టారు। అవి సంగీతం నేర్చుకునే వారికి టీచర్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి। అలాగే ఇప్పుడు దాశరథి శతకంలో 103 శ్లోకాలు 103 రాగాల్లో పాడి శభాష అనిపించుకుంటున్నారు। మధ్యలో ఆన్లైన్ వర్క్ షాప్ అని వివిధ రకాల సంగీత సేవలు చేస్తున్నారు। శ్రీమతి గిరిజ గారికి ఉన్నటువంటి విశేష ప్రజ్ఞా పాఠవాలను ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించగలదని భావిస్తున్నాం। వారికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటూ ఇట్లు అంజనీదేవి। అందరికీ నమస్కారం। నిన్నటి వరకు 98 దాశరథి శతకాలు 98 రాగాలలో విని ఆనందించి నన్ను ఆశీర్వదించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు। ఈ విభాగము 99వ విభాగము। ఈ విభాగానికి వారి ఆశీర్వచనాన్ని అందించినటువంటి ఇమ్మడి అంజనీదేవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు గుంటూరులో ఇటు ఓకలు అటు వీణ రెండు విభాగాలందు కూడా అధ్యాపకురాలుగా ఉన్నారు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 99వ దాశరథి శతకము సుమనేసే రంజని అనేటువంటి కొత్త రాగంలో నేను స్వరరచన చేయడం జరిగింది। యోగ్యుడరి బృందములెత్తిన చోట జౌవకు
జౌ